నమస్తే గాయ్స్, నేను మీ ఆదిత్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ చాలా బాగా జరిగింది. ఉజ్జయిన్ యాత్ర అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు నేను ఓంకారేశ్వర్ యాత్రకు అయితే వచ్చేసాను గాయ్స్. ఓంకారేశ్వర్ గురించి తెలుసుకుందాం. అండ్ ప్రజెంట్ అయితే నేను నర్మదా నది ఒడ్డు దగ్గర అయితే ఉన్నాను. పుష్కరాలు అయితే జరుగుతున్నాయి, 12 ఏళ్ళకు ఒకసారి జరిగే పుష్కరాలు. గాయ్స్, ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్కి 110 కిలోమీటర్స్, అండ్ ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్కి 75 కిలోమీటర్స్, ఉజ్జయిన్ నుంచి ఇండోర్కి 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. 140 రూపీస్ అయితే తీసుకున్నారు. 2.5 అవర్స్ to 3 అవర్స్ అయితే పడుతుంది జర్నీ సమయం ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్కి. ఓకేనా గాయ్స్? ఇప్పుడైతే నేను నర్మదా నది ఒడ్డునైతే ఉన్నాను. ఇక్కడైతే పుష్కరాలు స్నానం అయితే చేసేసుకుందాం. 12 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు గాయస్ May 1 to May 12 వరకు అయితే జరుగుతుంది. May 8 అంటే ఈరోజు అమావాస్య, చాలా పవిత్రమైన రోజు. మన పుష్కరాలు అయితే చూసేద్దాం, అండ్ ఓంకారేశ్వర్ గురించి కూడా చెప్తాం. గాయస్, మన ఇప్పుడు ఓంకారేశ్వర్ గురించి తెలుసుకుందాం. ఓంకారేశ్వర్ 2 విధాలుగా ఉంది. పరమశివుడు వరంతో జ్యోతిర్లింగం 2 భాగాలుగా చీలి, ఒకటి మమలేశ్వర్గా ఒకటి ఓంకారేశ్వర్గా ఆవిర్భవించాయి. ఇక్కడ నర్మదా నది, కావేరీ నది 2 పాయలుగా ప్రవహిస్తాయి. అందుకనే నర్మదా కావేరీ సంగమ స్థానం అని కూడా అంటారు. అదేవిధంగా గుర్తుంచుకోండి, 2 శివలింగాన్ని దర్శించుకుంటేనే 1 జ్యోతిర్లింగం కంప్లీట్ అవుతుంది. అందరూ ఏం చేస్తారంటే ఓంకారేశ్వర్ ఒక్కటే దర్శించుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా కాకుండా మీరు మమలేశ్వర్ ఆలయం కూడా ఖచ్చితంగా దర్శించుకుంటేనే 1 జ్యోతిర్లింగం అయితే పూర్తి అవుతుంది. ఓంకారేశ్వర్ ఎంత పవిత్ర స్థలం అంటే, మన ఆదిగురు అయిన ఆది శంకరాచార్యులు వారు ఉపనిషత్తులకు భాష్యం రాసిన ప్రదేశం కూడా ఇదే. అదేవిధంగా మీరు పైనుంచి చూస్తే ఆకాశం నుంచి మన ఓంకారేశ్వర్ ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందుకనే ఓంకారేశ్వర్ అనే పేరు కూడా వచ్చింది గాయస్. ఇది మన ఓంకారేశ్వర్ విశేషత. గాయస్, ప్రజెంట్ అయితే నేను నర్మదా నది ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాను పుష్కర స్నానం చేసుకోవడానికి. ఈరోజు అమావాస్య, అతి పవిత్రమైన రోజు. అదేవిధంగా 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే నర్మదా నది పుష్కరాలను అయితే వీక్షించండి, చూపిస్తాను. May 1 to May 12 వరకు అయితే ఈ పుష్కరాలు అయితే నడుస్తాయి. ఓకేనా? ఓంకారేశ్వర్లో అయితే నర్మదా నది అయితే ప్రవహిస్తుంది. ఓకేనా గాయస్? గాయస్, ఇదే మన నర్మదా నది. ఇక్కడే నర్మదా పుష్కరాలు అయితే ప్రవహిస్తుంది. ఎవరైతే పిండ ప్రదానం చేయాలనుకుంటున్నారో నర్మదా నది ఒడ్డున పిండ ప్రదానం అయితే చేపిస్తున్నారు పండితులు వారైతే. ఇంకా రండి, మనం కూడా ఇక్కడ నర్మదా నది పుష్కర స్నానం అయితే చేసేద్దాం. నర్మదా నది పుష్కర స్నానం ఇప్పుడే అయిపోయింది గాయస్. నేనైతే టెంపుల్స్ ప్రిమిసెస్కి అయితే వచ్చేసాను. ఓంకారేశ్వర్ టెంపుల్ ప్రిమిసెస్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ఓంకారేశ్వర్ దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. రండి, ఎలా దర్శించుకోవాలో చూపిస్తాను మీ అందరికీ. గాయస్, మనం ఓంకారేశ్వర్ టెంపుల్ ప్రిమిసెస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇలా ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. నర్మదా నది ఒడ్డుపైన అయితే కట్టారు దీన్ని.
అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే ఓంకారేశ్వర టెంపుల్. మనం మమలేశ్వర టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా కింద షేడ్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని పట్టుకొని అయితే మనం మమలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. ఓకేనా, ఒక చిన్న దీవిలో అయితే ఉంది మమలేశ్వర టెంపుల్ వచ్చి. మనం ఇప్పుడు ఓంకారేశ్వర దర్శనానికి అయితే వెళ్తున్నాం గైస్. చాలా అద్భుతంగా కట్టారు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ఇటుపక్క అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన నర్మదా నది అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. నేనైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాను గైస్. ఒక పక్క ఎండ అదిరిపోతుంది గైస్, ఎండ అయితే. గైస్ మీరు అలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి వస్తారు కదా, వచ్చిన వెంటనే ఇలా ఎంటర్ అవుతారు మెయిన్ టెంపుల్కి అయితే. దానికి ముందే ఇక్కడ ఒక చెప్పుల కౌంటర్ అయితే ఉంది. నేను చెప్పులు పెట్టడానికి కోసం ఈ లైఫ్లో ఇంత కష్టపడలేదు గైస్. హాఫ్ అన్ అవర్ పట్టింది గైస్ ఇక్కడ చెప్పులు పెట్టాలంటే. అంత దారుణంగా కష్టపడ్డాను చెప్పుల కోసం. చెప్పులైనా వదిలేయాలనిపించింది, అంత దారుణంగా అనిపించింది. సిస్టమ్ సరిగ్గా లేదు గైస్ ఇక్కడ. ఏదో అనుకొని వస్తే సిస్టమ్ అంతగా లేదు. సర్లే రండి లోపలికి వెళ్ళి ఓంకారేశ్వర దర్శనం చేసుకుందాం. ఇదే మెయిన్ లైన్ గైస్. ఇక్కడ చూడండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇలా చూసుకున్నట్లయితే ఈరోజు అమావాస్య కాబట్టి విపరీతంగా వచ్చారు గైస్ జనాలు అయితే. దాదాపుగా 3 నుంచి 4 గంటల సేపు అయితే పడుతుందని చెప్తున్నారు. చూద్దాం ఎన్నిగా చూపిస్తారో మనకు దేవుడు, ఏం జరుగుతుందో చూద్దాం గైస్. 3 to 4 hours మినిమం హెట్టిక్ గైస్. అసలు విఐపీ దర్శనం అయితే క్లోజ్ చేసేసారు. జనరల్గా విఐపీ దర్శనం అయితే 300 rupees అయితే ఉంటుంది. ఇదైతే ఫ్రీ లైన్ అనమాట. 80% తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు గైస్ మన వాళ్ళే అందరూ. గైస్ ఇప్పుడే ఓంకారేశ్వర దర్శనం అయితే కనిపించేశారు. ఓంకారేశ్వర అయితే అంత దారుణమైన పరిస్థితి గైస్. మధ్యాహ్నం 1:00 అయితే వెళ్ళాను. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 6:00. దాదాపుగా 5 గంటల సేపు నించోబెట్టేశారు గైస్. లోపల 1 hour నించోబెట్టడం రన్నింగ్కి చాలా తక్కువ, సిస్టమ్ అస్సలు లేదు. పిల్లలు ఎవరైనా వస్తే అమావాస్య రోజులు అయితే రావద్దండి. అసలు ఎంత అమావాస్య రోజు అయితే చాలా దారుణంగా ఉంది. అసలు నేనైతే ప్రజెంట్ ఈ నర్మదా నది బ్రిడ్జ్ ఉంది కదా దానిపైన అయితే ఉన్నా. నెక్స్ట్ మనం చకచక మమలేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, నేను ఏమనుకున్నాను అంటే రాత్రి 8 గంటలకు గ్వాలియర్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక్కడే ఇప్పుడు టైం 6:00. ఇంకా ఏదైనా బస్సు పట్టుకొని గ్వాలియర్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఏ ట్రైన్స్ లేదు కదా. లాస్ట్ ఇంటర్సిటీ బస్సు కూడా 9:00 అంతే. లాస్ట్ ఇంటర్సిటీ ట్రావెల్స్ మనం మొన్న వచ్చానే కదా రత్లాం ఎక్స్ప్రెస్, అది కూడా రాత్రి ఇంకా 7:40 వరకే లాస్ట్. సో చాలా దారుణమైన పొజిషన్ గాయస్. సిస్టమ్ 0 system గాయస్. అమ్మా 5 గంటల సేపు గాయస్ తినకుండా నుంచోని అలా తీసి దేవుణ్ణి చూసేసాను గాయస్. కనిపించేశారు ఓంకారేశ్వర. ఇప్పుడు మనం మమలేశ్వర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సాయంత్రం పూట నర్మదా నది అయితే కలకల్లాడిపోతుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళి అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా ఆ టెంపుల్, అదే మమలేశ్వర ఆలయం. అక్కడికైతే వెళ్తున్నాం మనం ప్రజెంట్ గైస్. మనం ఇప్పుడు మమలేశ్వర ఆలయం పరిక్రమకైతే వచ్చేసాం గైస్. ఇదే మమలేశ్వర ఆలయం. మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసాం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం మమలేశ్వరుడిని గైస్. మమలేశ్వర ఆలయం దర్శించుకోండి. గైస్ మమలేశ్వర్ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది గైస్. ఓంకారేశ్వర్ ట్రిప్ బ్రహ్మాండంగా జరిగింది. తప్పకుండా రండి మీరు కూడా వచ్చి చూడండి. ఓకేనా, కానీ అమావాస్య రోజు మాత్రం రావద్దండి, గుర్తుపెట్టుకోండి. వస్తే ఖచ్చితంగా మర్చిపోండి మీ దగ్గర ఉన్న 6 గంటల నుంచి 7 గంటల సమయం అయితే
ఖచ్చితంగా పడుతుంది గైస్. నాకైతే 5 అవర్స్ అయితే పట్టింది. ఓంకారేశ్వర్ లైన్లోనే కనిపించేశారు దేవుడైతే. ఓకేనా, ఇంకా నేను ఇంకా ఇక్కడ నుంచి ఇండోర్కి అయితే వెళ్ళిపోతున్నా, ఇండోర్ టు గ్వాలియర్ మళ్ళీ. ఓకేనా గైస్, ఉంటా. మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్, గంట కొడితే టింగ్ అనిపించాలి, ఓంకారేశ్వర్కి అయితే వినిపించాలి. ఓకేనా గైస్, ఉంటా. మరి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో వస్తాడు మీ ఆదిత్య. సపోర్ట్ అయితే అసలు రావట్లేదు, కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. బాయ్ బాయ్.